హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. డిప్యూటీ సీఎంతో పాటు పవన్కు కేటాయించే శాఖలు ఇవే. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సూచన మేరకు పవన్ భవిష్యత్ బాధ్యతలపైన ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండడంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశంపైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశంపైన చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు 4 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైనట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా గత 5 కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు పవన్ ప్రతి సభలోనూ చెబుతూ వచ్చారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయతీలకు అధికారాలు, నిధులు ఇవ్వకపోవడం పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏపీలో కీలకమైన ఈ అంశాలపైన పవన్ తానే ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే అంశంపైన చంద్రబాబుతోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్కు హోం, గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో జనసేనకు 4 నుండి 5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జనసేనకు 3 నుండి 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో పవన్ బీజేపీ నేతలతో చంద్రబాబు కేబినెట్ కూర్పుపైన తుది కసరత్తు చేయనున్నారు. ఇందులో మంత్రుల పేర్లు, శాఖలు ఖరారు కానున్నాయి. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతూనే పవన్ తీసుకునే కొత్త బాధ్యతల నిర్వహణపైన ఆసక్తి కనిపిస్తోంది.